పాయింట్. బెంగళూరులో ప్రస్తుతం ఈ రెంటల్ బిజినెస్ ఓ రేంజ్ లో నడుస్తోందని చెప్తున్నారు. అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ వచ్చి పడుతోందట. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు భర్తీ అయ్యాయని, ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అద్దెకు ఇల్లు దొరకటం కష్టంగా మారిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. దేశంలో ఐటీ సిలికాన్ వ్యాలీగా పేరొందిన నగరం బెంగళూరు. ఈ నగరానికి సిలికాన్ సిటీ అని పేరున్నప్పటికీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా కాస్ట్లీ సిటీ అని కూడా పిలవచ్చు. కరోనా ఎఫెక్ట్ తో బెంగళూరులో గత ఏడాది వరకు అద్దె ఇల్లు తక్కువ ధరకే లభ్యమయ్యాయి. కానీ ఇటీవల ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2022 ఆరంభంతో పోలిస్తే బెంగళూరులో అద్దెలు దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్ గా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో ఇంటి యజమానులు ప్రస్తుతం తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల రూపంలో పొందుతున్నట్టు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు బయటపెట్టాయి. ప్రస్తుతం కర్ణాటక దేశంలోనే ఐటీ హబ్ గా ఉంది. స్టార్టప్ల నుంచి దిగ్గజ గ్లోబల్ సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. దీంతో 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగాలు బెంగళూరులో నివసించడంతో ఇంటి అద్దె ధరలు కిందకు దిగేవి కావు. అయితే కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ కారణంగా చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దీంతో నగరంలో అద్దె గదులు వెలవెలబోయాయి. చివరికి అపార్ట్మెంట్లను సైతం తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డంతో ప్రజలు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటి యజమానులు తమ నష్టాలను అధిక అద్దెలతో భర్తీ చేస్తున్నారు.